తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఆలయాలకు వైభవం, దేవుళ్లకు వైభోగం దక్కుతోంది. ఫలితంగా పాలకులకు గౌరవం, భక్తులకు ఆనందం లభిస్తోంది. మరుగున పడిన దేవుని గుడులు, పురాతన దేవాలయాలు పునఃప్రతిష్ట, పునర్నిర్మాణం చేసుకుంటూ చారిత్రక దైవక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ధూపదీప నైవేద్యాలతో, నిత్య పూజలతో, నిత్యాగ్నిహోత్రాలతో జనసందోహంగా వర్ధిల్లుతున్నాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మున్సూరాబాద్ డివిజన్లోని వీరన్నగుట్ట దేవాలయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురం, కోనేరు, రాళ్ల మధ్య అమ్యూజ్మెంట్ పార్కులు, రాక్ గార్డెన్స్, భక్తుల సీద తీరేందుకు ప్రత్యేక ప్రాంగణం, రోడ్లు, గుట్టపైకి వెళ్లడానికి మెట్లదారి వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర, 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ గుడిలో స్వామివారు లింగాకారంలో స్వయంభువుగా వెలిశారని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని భక్తుల కోసం సకల వసతులు కల్పిస్తున్నారు ఎల్బీ నగర్ ప్రగతి ప్రదాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.